పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో పనిచేసే వైద్యురాలు డాక్టర్ మౌమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను శిక్షించాలని డాక్టర్లకు మద్దతుగా పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పరిమి బాబు ఆధ్వర్యంలో సంఘీభావ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. నారాయణపురంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నుండి క్యాండిల్తో నిరసన ర్యాలీగా వెళ్లి కారంపూడి రోడ్డు వద్ద అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై మానవ హారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, నేడు అనేక రాష్ట్రాల్లో మహిళలను అతి కిరాతకంగా పాసికంగా అత్యాచారం చేసి హత్య చేస్తున్నారని, ఎన్ని చట్టాలు వచ్చినా మానవ మృగాల మహిళల పట్ల పైశాచికాన్ని చూపుతూ ఆడబిడ్డలను పట్టణ పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను సౌదీలో లాంటి కఠినమైన శిక్ష వేయాలని, అప్పుడే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా దాచేపల్లి పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాచేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజుల క్రితం కలకత్తాలో డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ మీద అతి భయంకరమైన అత్యాచారం హత్య జరిగిన దానికి నిరసనగా ఇవాళ దాచేపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన తెలియజేయడం అనేది భారతదేశం కర్మభూమి, ఇంకేదో ధర్మభూమి అని ఇంతకుముందు చెప్పేవాళ్ళు, కానీ వరుసగా సంఘటనలు ఏదైతే ఇంతకుముందు ఢిల్లీలో నిర్భయ ఘటన అయితే అనుకోండి, పక్కనున్న తెలంగాణలో దిశ యాక్ట్ అయితేనేంటి, దానితో పాటు ప్రతి సంవత్సరం ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక ఆడబిడ్డ భారతదేశంలో బలైపోతుంది, ఆడబిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. దీనికంతటికి కారణం చట్టాలలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా తీసుకొని విచ్చలవిడిగా ఈరోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి హత్యలు చేస్తున్నారు. ఇలాగే పోతే భారతదేశంలో కూడా ఆడబిడ్డలు ఉండేవాళ్ళంట, భారతదేశంలో కూడా తల్లులు ఉండేవాళ్ళంట అనే రోజుకు దిగజార్చుకొని వస్తుంది. ఇవాళ భారతదేశం అన్ని దేశాలలో 129వ స్థానంలో ఉంది, 129వ స్థానం ఆడపిల్లల భద్రత విషయంలో. ఇది చాలా సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయము. తల్లిదండ్రులందరికీ ఇవాళ ఎంత భయాందోళన ఉన్నారంటే ఆడపిల్ల అయితే వద్దు అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. దయచేసి మన పక్క దేశాలైన గల్ఫ్ కంట్రీస్లో ఒక ఆడపిల్ల మీద కన్నెత్తి చూసిన ఒక ఆడపిల్లని ఏదైనా చూస్తే విచక్షణ రహితంగా రోడ్డు మీద తీసుకొచ్చి ఒక్కొక్క పార్ట్ కట్ చేసి, మీరు ఈ మధ్య చూసారండి మహారాజా అనే మూవీ చూసుంటారు ప్రతి ఒక్కళ్ళు, ఆడబిడ్డ మీద తన బిడ్డ మీద చెయ్యేసినోడ్ని అడ్డంగా తెగనరికే తండ్రులు తయారయ్యారు. అందుకని దయచేసి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలే కాదు, ప్రతి ఇంట్లో ఇవాళ రక్షాబంధన్ సందర్భంగా కూడా ఈ భారతదేశంలో ఉన్న పురుషులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఆడబిడ్డ మీ కడుపున బిడ్డ బిడ్డే అనుకోండి, ఇంతమంది 144 కోట్ల మంది జనాభాలో ఒక ఆడపిల్లకి రక్షణ లేక వాళ్ళు కూడా మృగాల్లాగా వాళ్ళ మీద పడి 10-15 మంది ఒక్కొక్క ఆడబిడ్డ మీద ఇలా చేస్తుంటే ఇంకా మనం ఈ దేశంలోనే బతకలేరు. భారతదేశంలో ఆడపిల్ల బ్రతకడం అనేది చాలా కష్టం. దయచేసి చట్టాలు మాత్రం చాలా తీవ్రతరంగా దొరికిన 24 గంటల్లోనే ఎక్కడ ఉరి తీయడాలో, దిశా చట్టం 24 గంటల లోపల చేయాలనేది కాదండి, రోడ్డు మీద ప్రజల సమక్షంలో 10 మంది చూసేటట్టు. రెండో రోజు ఆడపిల్లను చూడాలంటే మగాడికి గుండెల్లో నుంచి వణుకు పుట్టాలి, అంత భయంకరమైన చావులు, అంత భయంకరమైన శిక్షలు విధించాలని భారతదేశ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాను. ప్రతి పురుషుడు కూడా ప్రతి ఆడబిడ్డకి ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం, ప్రతి ఆడబిడ్డకి ముఖ్యంగా తల్లిదండ్రులే కాదండి చుట్టూ ఉన్న మీ అందరి బాధ్యత ఇవాళ ఆడపిల్లల్ని ప్రదర్శించడం. ఈ విషయంలో కూడా మనం చాలా అన్ని చోట్ల వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఆడపిల్లని తను ఎలా కాపాడుకోవాలో కూడా అది స్వచ్ఛందంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ కార్యక్రమము ఆడపిల్లకి మా అందరికీ బెస్ట్ ఆఫ్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఆడపిల్లలకి మా వంతు మేము ఉన్నాము మీ దూరం అని చెప్పినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మోహిత కోల్కతా వైద్య కళాశాలలో పీజీ విద్యార్థిని ఆమెను ఎంత దారుణంగా చంపారంటే మాటల్లో చెప్పుకోలేని విధంగా ఆమెని అత్యాచారం చేసి హత్య చేసి చెప్పారు నిందితులు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ సమాజంలో మహిళల పట్ల అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆ అఘాయిత్యాల మీద కూడా మనం ఇప్పుడు మనం పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ
ఈ దుర్మార్గులు అఘాయితం లేకపోతే ఎక్కడో అక్కడ ఏదో ఒక మూల మహిళలపై చిన్నారులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలు మొత్తం ఆగాలంటే అది చేసిన వెంటనే మన సౌదీలో శిక్షించినట్టు వాడిని నడి రోడ్లో ఉరిదీయడం లేదా కాల్ తమ్మటం చేయాలి. అలా చేస్తేనే ఇవన్నీ ఆగుతాయి. అలాగే డాక్టర్ మోహితా మృతి పట్ల మనమందరం సంతాపం వ్యక్తం చేసి ఆమెకు న్యాయం జరిగే విధంగా ఆ నిందితులను కఠినంగా శిక్షించే విధంగా మనం ఇంకా ఈ ఆందోళన ఉధృతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. చూసుకుంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒకప్పటి దిశ చట్టం కానీ నిర్భయ చట్టం కానీ తీసుకొచ్చారు. అయినా కూడా మనకి ఈ విధంగా రేపులు ఈ విధంగా జరుగుతున్నాయంటే మనము లైక్ ఇప్పుడు ఒకవేళ పేషెంట్కి ఏమన్నా అయితే డాక్టర్ మీద ఎగేసుకుంటూ వస్తారు. ఇప్పుడు అదే డాక్టర్ మీద ఇట్లా ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఎంత రెస్పాండ్ అవ్వాలని మేము అడుగుతున్నాము. సో గవర్నమెంట్ ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా డాక్టర్స్కి అనేది ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వస్తుందని అందరి డాక్టర్స్ తరఫున చెప్తున్నారు.